హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సేవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈరోజైతే కనుక ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మన కొత్త ప్రభుత్వము తీరిన తర్వాత మెగా డిఎస్సి మీద సంతకం పెట్టడం అయితే జరిగిందండి దానిలో భాగంగానే డిఎస్సికి ఎలిజిబుల్ అవ్వాలంటే ఏపీ టెట్లోనే క్వాలిఫై అవ్వాలి ఇది ఎప్పటి నుంచో మనకి వస్తున్న పద్ధతే అయితే కనుక చాలామంది క్వాలిఫై అవ్వలేని వాళ్ళు ఉన్నారు అలాగే క్వాలిఫై అయిపోయి అది సెవెన్ ఇయర్స్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు అలాగే క్వాలిఫై అయిపోయి తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ఉన్నారు అలాగే తక్కువ మార్కులు కాకుండా ఇంకా కొంచెం వాళ్ళు మార్క్స్ పెంచుకోవాలని ఉద్దేశంతో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా మంది ఉన్నారు కదండి ఈ ఏపీ వచ్చిన మార్క్స్ని వాళ్ళు వెయిటేజ్ తీస్తారనమాట అందుకే ఈ ఏపీటెట్ కి అంత డిమాండ్ అనమాట సో అయితే కనుక ఈ ఏపీటెట్ కోసం అయితే డేట్స్ అయితే కనుక మనకి అఫీషియల్గా వచ్చేసాయి ఆల్రెడీ అప్లికేషన్ కూడా స్టార్ట్ అయిపోయిందండి నేను నిన్న రెండు రెండు అప్లికేషన్స్ చేశాను అనమాట అయితే కనుక ఇది అప్లికేషన్ పేమెంట్ త్రూ పేమెంట్ గేట్వే అంటే ఏంటంటే ఆన్లైన్ పేమెంటే అవుతుంది మాట అండి అది మూడో తారీఖు నుంచి అంటే జూలై మూడో తారీఖు నుంచి జులై పదిహే పదహారో తారీఖు వరకు కూడా మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసుకోవచ్చు మాట అండి అంటే పేమెంటు ఈ రోజు చేసుకుని రేపు అప్లికేషన్ చేసుకోవచ్చు లేదా పేమెంటు అప్లికేషన్ సేమ్ టైం కూడా చేసుకోవచ్చు మాట అండి అలాగే ఆన్లైన్ సబ్మిషన్ అయితే కనుక నాలుగు జూలై నాలుగో తారీఖు నుంచి పదిహేడు జూలై వరకు కూడా మీరు అప్లికేషన్ ని సబ్మిట్ చేయొచ్చు మాట అండి అయితే ఆన్లైన్ లో మాక్ టెస్ట్లు ఉంటాయి అన్నమాట అది పదహారో తారీఖు నుంచి అంటే జూలై పదహారో తారీఖు నుంచి జరుగుతుంది డౌన్లోడ్ హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ అయితే కనుక మీకు జులై ఇరవై ఐదో తారీఖు నుంచి మీకు హాల్ టికెట్స్ డౌన్లోడ్ అయితే కనుక అవుతాయి మాట అండి అయితే కనుక షెడ్యూల్ ఆఫ్ ఎగ్జామినేషన్ అన్ని పేపర్ వన్ ఏ పేపర్ టూ ఏ పేపర్ వన్ బి పేపర్ టూ బి మట అండి అయితే కనుక ఆగస్ట్ ఐదో తారీఖు నుంచి మనకి ఆగస్ట్ ఇరవయో తారీఖు వరకు కూడా ఎగ్జామ్స్ అన్నవి కండక్ట్ చేస్తారన్నమాట అండి అది సెక్షన్ వన్ అయితే కనుక తొమ్మిదిన్నర నుంచి పన్నెండు గంటల వరకు సెక్షన్ టూ అయితే కనుక రెండున్నర నుంచి మనకి ఐదు గంటల వరకు మాట అండి ఇనీషియల్గా కే అయితే కనుక పదో తారీఖున రిలీజ్ చేస్తారండి అదే కనుక ఆగస్టు ఇరవై ఐదో తారీఖున ఫైనల్ కి రిలీజ్ చేస్తారు ఫైనల్ రిజల్ట్ అయితే కనుక ఆగస్టు ముప్పై తారీఖు అన్నమాట చూసారు కదండి మనకి అయితే ఏపీ టెట్ ని మీరు కూడా మీ మొబైల్లోని అప్లై చేసుకోవచ్చు ఫస్ట్ గూగుల్లో ఏపీ టెట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అని మీరు కొట్టగానే అక్కడ మీకు చూపిస్తుంది అండి ఈ ఫస్ట్ ఆప్షన్ ఏపీ టెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలాగా మెయిన్ అంటే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది ఏపీటెట్ డాట్ ఏపీఎఫ్ ఎస్ఎస్ డాట్ ఇన్ ఇది చూసారు కదా మీకు మెసేజ్ బోర్డు మాట అండి దీని ద్వారానే మీరు అన్ని కూడా అప్లై చేసుకోవచ్చు అప్లికేషన్ పేమెంట్ ఏపీటెట్ కి ఎప్పుడు కూడా పేమెంట్ కట్టాల్సి ఉంటుంది అండి ఆ పేమెంట్ కట్టిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది దానికి ఫీజ్ అయితే కనుక ఏడు వందల యాభై రూపాయలు ఫీజు వస్తుంది అండి ఫీజు అయితే కనుక మీరు గూగుల్ పే నుంచి కట్టచ్చు డెబిట్ కార్డ్స్ నుంచి నెట్ బ్యాంకింగ్ నుంచి కట్టొచ్చండి ఎవరికైనా సరే పేమెంట్ కట్ అయిపోయి కానీ మీకు అప్లికేషన్ నెంబర్ రాకపోతే వన్ డే వెయిట్ చేయండి అలాగే మీరు ఏమైనా కరెక్షన్స్ ఏమైనా ఉన్నా కూడా మీరు పెట్టుకోవచ్చు మాట అండి ఈసారి అయితే ఫస్ట్ ఏంటంటే అప్లికేషన్ క్యాండిడేట్ ఐడియా అంటే ఏంటంటే మనం పేమెంట్ కట్టిన తర్వాత మనకి క్యాండిడేట్ ఐడి వస్తుంది కానీ ఇంకా మనం పేమెంట్ కట్టలేదు కనుక ఫస్ట్ పేమెంట్ ఆప్షన్లోకి వెళ్దామండి పేమెంట్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మనకి ఏంటంటే చూడండి మీరు దరఖాస్తు చేయవలసిన పేపర్స్ అన్ని ఒకేసారి ఎంచుకోండి ఒకేసారి మనం సెలెక్ట్ చేసుకోవాలండి ఒక్కొక్క దానికి ఒక్కొక్కసారి పెట్టనవసరం లేదు క్యాండిడేట్ నేమ్ ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ అన్ని టెన్త్ క్లాస్లో ఎలా ఉంటే ఇవ్వండి మీ ఆధార్ కార్డ్ ప్రకారం ఇవ్వకండి కొంతమందికి మ్యారేజ్ అయిపోయింది కనుక ప్రాబ్లమ్ వస్తుంది మొబైల్ నెంబర్ ఇవ్వండి అలాగే మీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి చెందిన వార పేపర్స్ చూస్ చేసుకోండి మీరు ఏ ఏ అయితే ఆ పేపర్స్కి టిక్ మార్క్ చేసుకోవాలన్నమాట మీరు టిక్ మార్క్ చేయగానే ఇక్కడ అమౌంట్ అన్నది వస్తుంది అనమాట అండి ఆ తర్వాత ఆధార్ కార్డ్ నెంబర్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇచ్చిన తర్వాత అక్కడ క్యాబ్స్ కొట్టి మీరు ఓకే కొట్టగానే పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది అనమాట అండి అక్కడ పేమెంట్ మీరు డెబిట్ కార్డు గూగుల్ పే ఏదైనా సరే చేయొచ్చండి అన్ని ఇచ్చారనమాట అది చేసిన తర్వాత అప్పుడు మనకి అప్లికేషన్ నెంబర్ వస్తుంది అన్నమాట ఆ అప్లికేషన్ నెంబర్ని కాపీ చేసుకోండి లేదా ఎక్కడైనా నోట్ చేసుకోండి ఎందుకంటే మొబైల్కి రావట్లేదు అన్నమాట అలా ప్రివియన్ కొట్టగానే వస్తుంది అన్నమాట వచ్చిన తర్వాత అప్లికేషన్ నెంబర్తో అప్పుడు మనము అప్లికేషన్ స్టార్ట్ చేయాల్సి ఉంటుంది అన్నమాట అండి క్యాండిడేట్లోకి క్యాండిడేట్ ఐడి అన్నాం కదా ఆ క్యాండిడేట్ ఐడియే పేమెంట్ కట్టిన తర్వాత వస్తుంది అన్నమాట అండి మీకు అలాగే ప్రింట్ తీసుకోవాలంటే ఇక్కడికి వెళ్ళి ప్రింట్ తీసుకోవచ్చు మీరు లాస్ట్ ఇయర్వి ఇప్పుడు అప్లికేషన్లో అయితే కనుక మేము మీకు ఏమడుతుంది అంటే అండి లాస్ట్ ఇయర్ ఎప్పుడైనా మీరు టెట్ రాసారా టెస్ట్ టెట్ రాస్తే అందులో మీరు క్వాలిఫై అయ్యారా అవి మీకు గుర్తుండకపోవచ్చు ఎక్కడో పెట్టేసి ఉండొచ్చు అలాంటివన్నీ కూడా మీరు మొబైల్ నెంబర్ ద్వారా ఆధార్ కార్డ్ ద్వారా ఇక్కడ తీసుకొని వాటిని ప్రింటౌట్ తీసుకొని జార్జ్ చేసుకోండి అనమాట ఆ అవకాశం కూడా ఇచ్చారు అన్నమాట అలాగే మనకి ఏమైనా టెక్నికల్ సపోర్ట్ నుంచి ఏమైనా కావాలనుకుంటే ఇక్కడ జీవోస్ చూసుకోవాలని చూసుకోవచ్చు టెక్నికల్ సపోర్ట్ నుంచి ఏదైనా మనకి హెల్ప్ కావాలంటే టెక్నికల్ సపోర్ట్ నుంచి నెంబర్స్ కూడా ఇచ్చారు అమైన్మెంట్ చేసుకోవాలంటే అమైన్మెంట్ చేసుకోవచ్చు అంటే కరెక్షన్స్ ఏవైనా దానికి మరి ఫీజు కూడా ఉంటుంది అనుకుంటారు అలాగే ఇది చూసారు కదా కాల్ సెంటర్కి మీకు ఏదైనా డౌట్ వస్తే కాల్ సెంటర్కి కాల్ కూడా చేసుకోవచ్చు మాట ఈ ఏపీ టెట్లోని మీరు అందరూ రాయాలంటే కనుక ఎవరిష్టం వాళ్ళదండి ఇది వరకు మీకు ఎక్కువ మార్క్స్ వచ్చాయనుకోండి ఇప్పుడు రాయనవసరం లేదు లేదు మాకు తక్కువ మార్కులు వచ్చి ఇంకా మేము స్కోరింగ్ చేసుకోవాలనుకుంటున్నా అంటే కనుక చేసుకోండి అయితే కనుక సార్ అయితే కనుక ప్రిపేర్ అవడానికి మీకు ఎక్కువ టైం ఇచ్చానండి నైంటీ డేస్ అలాగే అప్లికేషన్లోని మీరు అక్కర్లేదండి అప్లికేషన్కి మీరు ఏం చదువుకున్నారో బిఎడ్ ఏం చేశారో అవి రెండు ఇవ్వండి అలాగే మీ ఫోన్ నెంబరు ఈమెయిల్ ఐడి ఫాదర్ నేము మదర్ నేము వరకు టెట్ కానీ క్వాలిఫై అంటే ఆ టెట్ క్వాలిఫై అయిన నెంబర్స్ అలాగే మీకు ఇంకా ఏంటంటే మీ అడ్రస్ ప్రజెంట్ అడ్రస్ పర్మనెంట్ అడ్రస్ ఇంకా మీకు ఎగ్జామినేషన్ ఎక్కడ కావాలన్న ఆప్షన్స్ కూడా మీరు ఇవ్వాల్సి ఉంటుంది మాట అంటే మీరు ఇవ్వాలి ఆరు ఆప్షన్స్ ఇవ్వాలండి ఆరు కూడా పదమూడే ఇచ్చారు అంటే అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళకి కూడా ఇచ్చారు అంటే ఇక్కడ కాకుండా వేరే చోట అవుట్ ఆఫ్ స్టేట్స్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ ఆప్షన్ ఇచ్చారు మాట వాళ్ళు మీకు ఎక్కడ నచ్చితే అక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఆరు ఆప్షన్స్ ఖచ్చితంగా ఇవ్వాలి మాట ఫోటో సిగ్నేచర్ ఉండాలి ఇంక ఏ డాక్యుమెంట్స్ అప్లోడ్ అక్కర్లేదు ఫోటో ఏమో ఫోర్ పాయింట్ ఫైవ్ సిగ్నేచర్ ఏమో వన్ పాయింట్ ఫైవ్ ఈ రెండు కూడా పైన కిందన ఒకే దాంట్లో ఉండాలన్నమాట వేరువేరుగా అప్లోడ్ చేయకూడదన్నమాట అండి మీకు కావాల్సిన మాత్రం ఇవి మాత్రమే ఏపీటేటా అప్లై చేయడానికి ఆధార్ కార్డు తర్వాత ఏం చేశారో డిగ్రీ ఏం చేశారు సెలెక్ట్ చేయాలి అంతేనండి బిఏడ్ ఏం చేస్తారు సెలెక్ట్ చేయాలి ఆ తర్వాత అడ్రస్ మదర్ పేరు మదర్ పేరు ఫాదర్ పేరు ఇవన్నీ కూడా టెన్త్ క్లాస్లో ఉన్నట్లుగానే ఇవ్వండి ఇదేనండి టెట్కి ఇంకేమీ అడగలేదు అనమాట ఈజీగా మీ మొబైల్లో కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి ఎంత ఈజీగా ఉంది కనుక అంటే మీరు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఎక్కడైనా సెంటర్స్కి వెళ్ళి చేసుకోలేని వాళ్ళకి ఈజీ స్టెప్స్ అన్నమాట అండి అందుకే మీరు ఒకసారి ఓపెన్ చేస్తే ఆటోమేటిక్గా మీకు అన్నీ తెలుస్తుంది మాట అండి సో మరి టెట్ అయితే కనుక మీకు ఇది డీటెయిల్స్ అన్ని డీటెయిల్గా ఇచ్చేస్తారు కనుక ఇంకా మీరు చదువుకో చదువుకొని రాయడమే ఇంకా తరువాయి భాగం మాట మెగా డిఎస్సి కూడా ప్రిపేర్ అవ్వండి సో మరి ఎలాగే చూస్తూ ఉండండి ఏమైనా అప్డేట్స్ వస్తే కనుక మీ వరకు తీసుకొస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరూ పంపించండి ఒక లైక్ ఇవ్వండి